కరువు పరిస్థితులను అధిగమించి అంతో ఇంతో పండించిన ధాన్యాన్ని అమ్మడానికి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మద్దతు ధర అటుంచితే కొనుగోలు చేస్తేనే చాలు అంటున్నారు అన్నదాతలు. నెల్లూరు జిల్లాలోని కొనుగోలు కేంద్రాల పరిస్థితిపై ఎన్టీవీ రిపోర్ట్. వరుణదేవుడి కరుణతో ప్రాజెక్టులు నిండడంతో నెల్లూరులో ఈ ఏడాది సాగు విస్తీర్ణం భారీగా పెరిగింది. సుమారు 8 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు అన్నదాతలు. పెరిగిన సాగుతో కొనుగోలు కేంద్రాలను కూడా ఎక్కువగా ఏర్పాటు చేస్తామన్న అధికారులు మాటలకే పరిమితమయ్యారు. ఇప్పటివరకు కేవలం 55 కేంద్రాలను మాత్రమే ప్రారంభించారు. రైతుల వద్ద నుంచి ధాన్యం కొనుగోలుకు మీనమేషాలు లెక్కిస్తున్నారు అధికారులు. ధాన్యంలో తేమ శాతం ఎక్కువగా ఉందని ఆరబెడితేనే కొంటామంటూ తెగేసి చెప్తున్నారు. వాతావరణంలో మార్పుతో అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రైతుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఈ పరిస్థితుల్ని వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. దళారులతో కుమ్మక్కైన అధికారులు కావాలనే ధాన్యాన్ని కొనుగోలు చేయటం లేదంటున్నారు రైతులు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని రైతుల వద్ద నుంచి ఎటువంటి షరతులు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని కోరుతున్నారు.